గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఇతర దేశాలతో పోలిస్తే పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ తాజా నివేదికలో వెల్లడించింది. 2 నెలల వయసులో ఇచ్చే డిటిపి, డిప్తీరియా టెటానస్ పెర్టుసిస్ కి సంబంధించి మొదటి డోస్ మిస్ అయిన చిన్నారుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2022లో దాదాపు 1.39 కోట్ల మంది ఉండగా 2023కు ఆ సంఖ్య 1.45 లక్షలకు పెరిగిందని తెలిపింది. సినీ నటుడు డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ పంజగుట్టలోని నిమ్స్లో ఆయన చికిత్స పొందుతున్నారు. అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ వివరించారు. వాఘ్నక్ అంటే పులి పంజాగా పిలిచే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయుధం లండన్ మ్యూజియం నుంచి ముంబైకి చేరుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ తెలిపారు. దీనిని పశ్చిమ మహారాష్ట్రలోని సతారాలోని మ్యూజియంలో వచ్చే శుక్రవారం నుంచి మొదలుకొని 7 నెలల పాటు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. రిజర్వేషన్లపై ఆందోళన నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజధానిలోని ప్రతిష్టాత్మక ఢాకా యూనివర్సిటీ మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను రద్దు చేస్తూ 2018లో జారీ చేసిన ప్రభుత్వ సర్కులర్ చట్టవిరుద్ధమని ఈ ఏడాది జూన్ 5న హైకోర్టు ప్రకటించగా జూలై 10న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టేటస్ కో జారీ చేసింది. తదుపరి నోటీసు వెలువడేంత వరకు విద్యా కార్యకలాపాలను నిలిపివేయాలని అన్ని యూనివర్సిటీలను ఆదేశించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దీంతో విద్యార్థులు నిరసన తెలిపారు. ఏపీలో వాలంటీర్లను సీఎం చంద్రబాబు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎడ్యుకేషన్ని బట్టి వాలంటీర్గా 3 ఏళ్లు మాత్రమే పనిచేసే లిమిట్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించనున్నారని తెలుస్తోంది. పూరి ఆలయంలో రత్న భాండాగారంలో లోపలి గదిలో పురాతన విగ్రహాలను అధికారుల బృందం గుర్తించింది. చిన్నవి పెద్దవి కలిపి 5 నుంచి 7 వరకు ఉండొచ్చన్నారు 11 మంది సభ్యుల కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్. ఈ రోజు నుంచి వచ్చే నెల 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహిస్తోంది. క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికి ప్రమాద జీవిత బీమా అందించబోతోంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాత సభ్యత్వాల రెన్యువల్ కూడా చేయబోతున్నారు. గతంలో సభ్యత్వాల నమోదుకు 15 మంది జనసేన వాలంటీర్లకు లాగిన్ ఐడి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 50కి పెంచబోతున్నారు. ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ క్రియాశీలక సభ్యత్వాల నమోదును ప్రారంభించబోతున్నారు.